రేవంత్ రెడ్డి గారు జ్ఞానారెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు గారు మిగతా అందరు నాయకులు శబ్బిరెల్లి గాని అందరు నాయకులు వస్తున్నారు ముఖ్యమైన తెలంగాణ సీనియర్ నాయకులు అందరు వస్తున్నారు ఈ రోజు సమావేశం ప్రాధాన్యత ఏంటి ప్రాధాన్యత ఏంటి మీకు తెలుసు ఇంకా 3 నెలలే ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ కు రోడ్ మ్యాప్ అంటూ ఏదైనా నిర్ణయించుకోవాలి కదా అది బస్ యాత్రన అందరు సీనియర్ నాయకులను కలిసి కలిసికట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి ఇన్ని రోజులు పబ్లిక్ మీటింగులు దళిత దండోళాలు డిక్లరేషన్ మీటింగ్ పెట్టడం ఈ 2 మాసాలు పబ్లిక్లో ఉండే విధంగా ఉండాలని నా యొక్క ఆలోచన మా సీనియర్ నాయకులు ఏం చెప్తారో వాళ్ళ సలహాలు బట్టి అందరం కలిసికట్టుగా గ్రామాలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనేది మా ముఖ్యం ఏ అంశాలు అంటే వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీకు చెప్తాం ఏమేమి చర్చించినామో ఎన్నికల తరపున ఠాక్రే గారు గైడెన్స్ ఇస్తారు దాని ప్రకారం మేము ముందుకు పోతాం మండల కమిటీలకు సంబంధించి కూడా వివాదం వచ్చింది అవన్నీ ఏం లేవు అవన్నీ మీరు ఉట్టి మీ పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు రాసుకునే తప్ప అవన్నీ ఏం లేవు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు చేరే అవసరం లేదు మా 12 సీట్లు రిజర్వ్ చేయలే కాంగ్రెస్ కు రిజర్వ్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ కోసం 12 గెలుస్తున్నాం